Welcome back. Gulbarg Marana Homam case to Doshulaku Sexual Kharaat Chestundi Special Investigation Team Court. Hatya Neram Nizuvaina 11 Mandiki Jeevita Kaidu Vidinchindi Court. Alage ee Hatya Kandalo Palu Panchukunna 13 Mandilo Okariki 10 Ella Siksha Vastundi. Meeta 12 Mandiki 7 Ella Chopana Siksha Vidinchindi Nyayasthanam. సైనిక శిక్షణ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానం హిందుస్థాన్ టర్బో చైనా HTT-40 విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ విమానం గాల్లోకి దిగింది. భారత వాయుసేనలో సైనిక శిక్షణ కోసం 2800 కిలోల బరువైన ఈ విమానాన్ని హెచ్ఏఎల్ అభివృద్ధి చేసింది. మొత్తం 70 హెచ్టీటీలను వాయుసేనకు అందజేయనుంది. ఈ విమానం తయారీ ప్రక్రియ 2012లో ప్రారంభం కాగా తొలిసారిగా మే 31న గాల్లో ఎగిరింది. 2018 నాటికి ఈ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. జమ్మూ కాశ్మీర్ సోపూర్లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బొమై ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో సైనికులు పోలీసులు గాలింపు చేపట్టారు. దీంతో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో సైనికులు తుపాకులతో జవాబు చెప్తున్నారు. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఓ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికుడికి ఘన నివాళులర్పించారు. చండీగఢ్కు చెందిన ప్రేమ్ బహదూర్ తంగాదూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. దీంతో శ్రీనగర్లో ప్రేమ్ బహదూర్కు ఘన నివాళులర్పించిన అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలమైన చండీగఢ్కు తరలించారు అధికారులు. భారత పర్యటనకు వచ్చిన థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ ఓచాకు రాష్టపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గార్డ్ ఆఫ్ ఆనర్ తర్వాత మహాత్ముడి సమాధి దగ్గర ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. బ్రిటన్లో మహిళా ఎంపీ దారుణ హత్యకు గురైంది. జో కాక్స్ అనే ఎంపీని ఆమె నియోజకవర్గంలోనే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఎంపీ తన కార్యాలయానికి రాకముందే అక్కడికి చేరుకున్న దుండగుడు జో కాక్స్ రాకనే 3 సార్లు కాల్కి చెప్పాడు. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. ఈ దాడితో కాక్స్ అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో ఆసుపత్రికి తరలించిన లాభం లేకుండాపోయింది. దుండగుడిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్ యాక్షైర్ పోలీసులు తెలిపారు. లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యాక్షైర్లోని బ్యాట్రీ అండ్ స్పెయిన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన జో కాక్స్ యూరోపియన్ యూనియన్లోని బ్రిటన్ కొనసాగాలని గట్టిగా వాదిస్తున్నారు. ఇది నచ్చకే ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి జియా ఖాన్ది ఆత్మహత్యనని తేల్చింది సీబీఐ. ఈ కేసులో ఎలాంటి తదుపరి విచారణ వద్దని బాంబే హైకోర్టు వెల్లడించింది. తాము సేకరించిన వివిధ రకాల సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. జియా సూసైడ్ నోట్ రాయడానికి ముందు 35 నిమిషాల పాటు తన ఫ్లాట్లోనే ఉందని, లెటర్ రాయడానికి సమయం సరిపోతుందని సీబీఐ పేర్కొంది. జియా సూరజ్కు 400 సెకండ్ల పాటు మెసేజ్లు చేసిందని, ఆ తర్వాత కూడా లేఖ రాయడానికి తగిన సమయం ఉందని సీబీఐ వివరించింది. ఇకపై ఈ కేసులో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం లేదంది. సీబీఐ చెప్పిన విషయంపై ఆలోచించుకోవడానికి సమయం కావాలని రాధ్యా తరపు లాయర్ కోర్టు కోరడంతో ఈ కేసు విచారణను ముంబై హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. 2013 జూన్ 3న జియా ఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్ పాంచోలి నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపాడు. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో 10 గ్రాముల పసిడి ధర 30,250 రూపాయలకు చేరింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 580 పెరిగింది. దీంతో వరుసగా 30,250, 30,100 రూపాయల ధర పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో పసిడికి డిమాండ్ పెరిగింది.
ఈ బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్ నమస్తే.